ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఈ విశ్వమంతా చలిస్తూ ఉంది, నిశ్చలంగా ఏదీ లేదు. ప్రతి వస్తువు, ప్రతి పదార్థము, ప్రతి పరమాణువు కదులుతూనే ఉంది. అందుకే దీనికి జగతి అని పేరు. జంగమ్యతే ఇతి జగత్, పునః పునః గచ్చతి, మళ్ళీ మళ్ళీ కదులుతూనే ఉంటుంది. కొద్దిసేపు కదిలి కొద్దిసేపు ఆగిపోయేది కాదు, నిరంతరము చలనము సాగుతూనే ఉంటుంది. జీవులే కాకుండా నిర్జీవమైనటువంటి ప్రతి వస్తువులో సూక్ష్మమైన కదలిక ఉంది. మనము దాన్ని తెలుసుకొనలేము. భూమి కదులుతూ ఉంది కానీ మనకు తెలియదు. భూమిలోని పరమాణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అన్నీ కదులుతూనే ఉన్నాయి. గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ చలిస్తూనే ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న సజీవులు తమ జీవనం కోసం, తమ ఆహార విహార వ్యవహారాల కోసం చలించక తప్పదు, కదలక తప్పదు. ఆ కదలిక, ఆ గమనం, దాన్ని బట్టి ఈ భూమి మీద జీవులను 4 రకాలుగా విభజించారు. భూచరములు, జలచరములు, ఖేచరములు, ఉభయచరములు. మొత్తము భూమి మీద ఉన్న జీవకోటి ఈ 4 వర్గాల్లోకి వస్తుంది. కోటానుకోట్లుగా ఉన్నటువంటి జీవరాశిని గమనాన్ని బట్టి ఈ 4 మహర్షులు విభజించారు. భూచరములు అంటే భూమి మీద, భూమి లోపల తిరిగే ప్రాణులు, మృగాలు, జంతువులు, పశువులు, మానవులు, క్రిములు, కీటకాలు, సర్పాలు మొదలైనవన్నీ భూమి మీద, భూమి లోపల రంధ్రాలు చేసుకుని నివసిస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు భూమి మీద, భూమి లోపల బ్రతుకుతూ ఉన్నాయి. తర్వాత జలచరములు అంటే కేవలము నీటిలో జీవించేవి. ఉప్పు నీటి జీవులు, మంచినీటి జీవులు, 2 రకాల జీవులున్నాయి. ఉప్పు నీటిలో బ్రతికే ప్రాణులను మంచినీటిలో వేస్తే చచ్చిపోతాయి, మంచినీటిలో బ్రతికే ప్రాణులను ఉప్పు నీటిలో వేస్తే చచ్చిపోతాయి. చేపలు, సొరచేపలు, తిమింగలాలు, ఇంకా రకరకాలైనటువంటి పురుగులు, జీవులు ఎన్నెన్నో కోట్ల కోట్ల రకాలుగా నదుల్లో, సముద్రాల్లో, జలాశయాల్లో, సరోవరాల్లో జీవులు నివసిస్తూ ఉన్నాయి. భూమి మీద కంటే ఎక్కువ ప్రాణులు నీటిలోనే ఉన్నాయి. తర్వాత ఖేచరములు అంటే ఆకాశములో సంచరించే ప్రాణులు, ప్రధానంగా పక్షులు. పక్షులు భూమి మీదనే పుడతాయి, కానీ రెక్కలు ఉండడం వల్ల వాటి జీవితము చాలా మట్టుకు ఆకాశంలో గడిచిపోతూ ఉంటుంది. ఆహారం కోసం భూమి మీదకు వస్తాయి. సంతానం కోసం, ఆహారం కోసం వేల మైళ్ళు రెక్కలతో ఎగురుకుంటూ ప్రయాణం సాగిస్తాయి. తర్వాత చివరగా ఉభయచరములు అంటే భూమి మీద నీటిలోనూ, లేదా నీటిలోనూ ఆకాశంలోనూ, లేదా ఆకాశంలోనూ భూమి మీద సంచరించే ప్రాణులు, ముఖ్యంగా తాబేలు, మొసలి మొదలైనవి ఉభయచర ప్రాణులకు ఉదాహరణలు. ఇవి సందర్భాన్ని బట్టి భూమిపైన, నీటిలో జీవిస్తూ ఉంటాయి. ఈ అన్ని ప్రాణులు తమ తమ కర్మను బట్టి ఆయా జన్మలు ఎత్తి నిర్దిష్ట కాలం దాకా ఆ జన్మను అనుభవిస్తాయి. తర్వాత మళ్ళీ భగవంతుని వ్యవస్థ ప్రకారంగా మరొక జన్మను ఎత్తుతాయి. ఇన్ని జీవుల్లో అత్యంత శ్రేష్ఠుడు, బుద్ధిశాలి మానవుడు మాత్రమే. ఇన్ని జీవుల గుణకర్మ స్వభావాలు మనిషి తెలుసుకొనగలుగుతాడు. అనేక రకాల జన్మలు ఎత్తిన వాసనలు కూడా మనిషిలో ఉంటాయి.
కాబట్టి మనిషి ఈ రకరకాల జీవుల గతులను గమనించి తాను ఎత్తినటువంటి మానవ జన్మను సఫలం చేసుకొనాలి. అదే అతడి జీవన ప్రయోజనం. ఓం శాంతి శాంతి శాంతి.